Hi children, this is P. Anand Kumar, CJL and MLT from Government Junior College, Tandoor, Vikarabad District. Today, I am going to explain about Unit 7, Hazards and Safety, Part 2 in Biochemistry subject. Nenu ee roju Biochemistry subject loni Unit 7, Prayogashalalo jarige pramadalu మరియు జాగ్రత్తలు పార్ట్ టూ గురించి వివరించబోతున్నాం. యాక్సిడైజింగ్ కెమికల్స్. యాక్సిడైజింగ్ కెమికల్స్ కెన్ ప్రొడ్యూస్ హీట్ అండ్ కాంటాక్ట్ విత్ అదర్ కెమికల్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్సిడైజింగ్ కెమికల్స్ ఆర్ పొటాషియం డైక్రోమేట్, పొటాషియం పర్మాంగనేట్, పొటాషియం అయోడేట్ అండ్ క్రోమిక్ యాసిడ్. సేఫ్ హ్యాండ్లింగ్. హ్యాండిల్ విత్ care to avoid contact with skin and eye. Next one, carcinogenic chemicals. Carcinogenic chemicals are the agents which are capable of causing cancer by ingestion, inhalation or contact with skin. Benzidine, toluidine, dianisidine, nitrosophenols, alpha naphthalamine, beta naphthalamine, selenite, etc. are examples of carcinogenic chemicals. Precautions in handling. Wear rubber or plastic gloves. Wear face mask. Wear eye shields. Wear an apron. Wash the apparatus, bottles, working benches and protective gloves after handling. Rinse hands in cold running water. Apply soap after rinsing hands in cold water. Safety measure in case of contact with the skin. Wash the affected part in cold running water for 10 minutes. Oxidizing chemicals leda oxikarana chende rasayanalu. Oxikarana chendetatuvanti rasayanalu itara rasayanalato cherya jaripinappudu leda sambandhanni kaligi unnappudu vedini utpatti cheyadam jarugutundi. ఆక్సీకరణ రసాయనాలకు ఉదాహరణలు పొటాషియం డైక్రోమేట్, పొటాషియం ఫర్మాంగనేట్, పొటాషియం అయోడేట్ మరియు క్రోమిక్ ఆమ్లం. నిర్వహణ జాగ్రత్తలు. ఆక్సీకరణ చెందేటటువంటి రసాయనాలను నిర్వహించేటప్పుడు చర్మము మరియు కంటికి దూరంగా ఉంచాలి. కార్సినోజెనిక్ రసాయనాలు క్యాన్సర్ కారకాలైన బెంజిడిన్, టోలిడిన్, డయానిసిడిన్, నైట్రోజోఫినాల్స్, ఆల్ఫా నాప్తలమైన్, బీటా నాప్తలమైన్, సెలినైట్ మొదలగునవి క్యాన్సర్కు కారణమవుతాయి. వీటిని పీల్చినప్పుడు కానీ, ఇవి చర్మంపై పడినప్పుడు కానీ క్యాన్సర్కు కారణమవుతాయి. నిర్వహణ జాగ్రత్తలు. కార్సినోజెనిక్ రసాయనాలను నిర్వహించేటప్పుడు రబ్బరు లేదా ప్లాస్టిక్ చేతి తొడుగులను ధరించాలి, ఫేస్ మాస్క్ ధరించాలి, కంటి అద్దాలను ఆఫ్రాన్ను ధరించాలి. వీటిని చేతితో పట్టుకున్న తర్వాత సీసాలను, పనిచేసే బల్లలను మరియు రక్షిత చేతి తొడుగులను శుభ్రంగా కడగాలి. చల్లని నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి. చల్లని నీటితో చేతులను కడిగిన తర్వాత సబ్బుతో చల్లని నీటితో తిరిగి చేతులను శుభ్రం చేసుకోవాలి. చర్మంపై రసాయనాలు పడినట్లయితే 10 నిమిషాల పాటు ప్రభావిత భాగాన్ని చల్లని నీటితో కడగాలి. బయాలజికల్ హజార్డ్స్. ఇన్ఫెక్టియస్ స్పెసిమెన్స్ అండ్ మెటీరియల్స్. ఇన్ఫెక్టియస్ స్పెసిమెన్స్ ఆర్ ద స్పెసిమెన్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ ట్యూబర్క్యులోసిస్, ఎయిడ్స్, ఎక్సెట్రా. Infectious materials are those contaminated with infectious agents. Precautions: wear apron, wear rubber or plastic gloves, wear face mask, wash the apparatus, working benches, gloves and hands after use. Change overall. First aid in case of contact with skin. Touch the part with pure carbolic acid.
First aid in case of injury by broken glassware containing infectious specimens. Pass the wound immediately. Squeeze to bleed for several times or minutes. Bath the wounded area with antiseptic lotion. Wash thoroughly with soap water. Bath second time with antiseptic lotion. Consult a physician. జీవపరమైనటువంటి ప్రమాదాలు అంటు నమూనాలు మరియు పదార్థాలు లేదా సంక్రమణ చెందే నమూనాలు మరియు పదార్థాలు అంటు నమూనాలైనటువంటి క్షయ ఎయిడ్స్ వంటి అంటు వ్యాధుల సోకినటువంటి రోగుల యొక్క శరీర ద్రవాల యొక్క నమూనాలు అంటు పదార్థాలు అంటు కారకాలతో కలుషితమైనవి ముందు జాగ్రత్తలు రక్షణ కొరకు ఆఫ్రాన్ను ధరించాలి రబ్బరు లేదా ప్లాస్టిక్ చేతి తొడుగులను ధరించాలి ముఖమునకు మాస్క్ ధరించాలి ఉపయోగించిన తర్వాత ఉపకరణాలను వర్కింగ్ బెంచెస్ను గ్లోవ్స్ మరియు చేతులను శుభ్రంగా కడగాలి అంటు నమూనాలు మరియు పదార్థాలు చర్మంపై పడినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స స్వచ్ఛమైన కార్బోలిక్ ఆమ్లంతో ఉన్నటువంటి భాగాన్ని తాకాలి లేదా కార్బోలిక్ ఆమ్లమును ప్రభావిత భాగంపై వేసి శుభ్రంగా కడగాలి అంటు నమూనాలను కలిగి ఉన్న విరిగిన గాజు సామాను ద్వారా గాయం అయినట్లయితే చేయవలసినటువంటి ప్రథమ చికిత్స గాయాన్ని వెంటనే కడగాలి కొన్ని నిమిషాల వరకు రక్తస్రావం ఆగుట కోసం గాయాన్ని గట్టిగా పట్టి ఉంచాలి గాయపడిన ప్రాంతాన్ని క్రిమినాశక ఔషధంతో కడగాలి తర్వాత సబ్బు నీటితో బాగా కడగాలి క్రిమినాశక ఔషధంతో రెండవసారి మళ్ళీ కడగాలి తర్వాత వైద్యుడిని సంప్రదించాలి ఫస్ట్ ఎయిడ్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ సకింగ్ ఇన్ టు మౌత్ ఆర్ స్వాలోయింగ్ Spit it out immediately. Wash the mouth with tap water. Gargle the mouth with dilute antiseptic lotion. Wash the mouth with large amounts of water. In case of swallowing, induce vomiting with warm solution of salt. After that, consult a physician. Pramadavashattu నోటిలోకి పీల్చడం లేదా మింగినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స వెంటనే మింగినటువంటి ద్రావణాన్ని ఉమ్మివేయాలి తర్వాత నోటిని పంపు నీటితో శుభ్రంగా కడగాలి క్రిమినాశక ఔషధంతో నోటిని పుక్కిలించాలి తర్వాత పెద్ద మొత్తంలో నీటితో నోటిని బాగా కడగాలి మింగినప్పుడు వెచ్చని ఉప్పు ద్రావణంతో వాంతిని ప్రేరేపించాలి తర్వాత వైద్యుడిని సంప్రదించాలి ఫిజికల్ హజార్డ్స్ గ్లాస్వేర్ గ్లాస్వేర్ కెన్ కాజ్ ఇంజురీ డ్యూ టు బ్రేకేజ్ డ్యూరింగ్ హ్యాండ్లింగ్ బ్రేకేజ్ డ్యూరింగ్ హీటింగ్ బ్రేకేజ్ డ్యూరింగ్ సెంట్రిఫికేషన్ ఇఫ్ బ్రోకెన్ గ్లాస్వేర్ కంటైనింగ్ ఇన్ఫెక్టియస్ స్పెసిమెన్స్ క్లాజ్ ఇంజురీ ప్రొసీజర్స్ ఆఫ్ ప్రికాషనరీ మీజర్స్ And first aid measures are as given in above. In case the glassware is not containing with infectious specimens also, the wound should be cleaned with dilute disinfectant solution and to be covered gauze and adhesive tape. TT injection has to be given. General precautions for prevention of injuries by glassware. Do not use broken, cracked or chipped glassware. Use Pyrex glassware only for heating purposes. Do not use ordinary glassware for this purpose as they will break. While heating a test tube, heat the middle of the test tube and not the bottom directly. Direct the mouths of the test tube away from yourself and your fellow technicians while heating. Wipe the
glass vessels before heating, heat them gradually. Handle small bottles and small vessels with solutions holding the entire vessel in the hand rather than the neck only. Handle the big bottles with neck in one hand and bottom supported by palm of other hand. శారీరక ప్రమాదాలు. గాజు పరికరాలు లేదా గాజు సామాన్. గాజు సామాన్ కారణంగా గాయాలు అనేవి కావచ్చు క్రింది సందర్భాల్లో. మొదటిది నిర్వహణ సమయంలో గాయం కావచ్చు. రెండవది తాపన లేదా వేడి చేసేటటువంటి సమయంలో గాయం అనేది కావచ్చు. మూడవది సెంట్రిఫికేషన్ సమయంలో గాయాలు కావచ్చు. అంటు నమూనాలను కలిగి ఉన్న విరిగిన గాజు సామాను గాయానికి కారణమైతే ముందు జాగ్రత్త చర్యలను పాటించాలి. గాజు పాత్రలో సంక్రమణ నమూనాలు లేనట్లయితే కలిగిన గాయాన్ని క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రం చేయాలి మరియు గాజుగుడ్డ మరియు అంటుకునే టేపుతో కప్పాలి. తర్వాత టీటీ ఇంజెక్షన్ ఇవ్వాలి. గాజు సామాను ద్వారా గాయాల నివారణకు తీసుకునేటువంటి సాధారణ జాగ్రత్తలు: విరిగిన పగిలిన గాజు సామాన్ను ఉపయోగించకూడదు. తాపన ప్రయోజనాల కోసం మాత్రమే, అంటే వేడి చేయడానికి మాత్రమే పైరెక్స్ గాజు సామాన్ను వాడాలి. వేడి చేసే సమయంలో సాధారణ గాజు పరికరాలను ఉపయోగించకూడదు, ఎందుకంటే అవి పగిలిపోతాయి. టెస్ట్ ట్యూబ్స్ని వేడి చేసేటప్పుడు టెస్ట్ ట్యూబ్ మధ్య భాగంలో మాత్రమే వేడి చేయాలి, దిగువన వేడి చేయకూడదు. పరీక్ష గుట్టాలను వేడి చేసే సమయంలో దాని యొక్క మూతిని తోటి టెక్నీషియన్స్కి దూరంగా ఉంచాలి. వేడి చేయడానికి ముందు గాజు పాత్రలను శుభ్రంగా తుడవాలి. వాటిని ఒకేసారి కాకుండా క్రమంగా వేడి చేయాలి. చిన్న సీసాలు మరియు చిన్న పాత్రలను కాకుండా మొత్తం పాత్రను చేతిలో పట్టుకునే పరిష్కారాలతో మాత్రమే నిర్వహించాలి. ఒక చేతితో మూత మరియు మరొక చేతితో పెద్ద సీసాలను పట్టుకోవాలి. హీట్ కాంటాక్ట్ విత్ హీటెడ్ ఆర్టికల్స్ ఆర్ స్పిల్లింగ్ ఆఫ్ బాయిలింగ్ లిక్విడ్స్ ఆర్ కాంటాక్ట్ విత్ హీటెడ్ సబ్స్టాన్సెస్ కెన్ కాస్ బర్న్స్. దీస్ బర్న్స్ ఫాల్ ఇన్ టు టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ ఈజ్ సివియర్ బర్న్స్, సెకండ్ వన్ ఈజ్ మైనర్ బర్న్స్. సివియర్ బర్న్స్ ఆర్ దోస్ విచ్ ఎఫెక్ట్ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్కిన్. మైనర్ బర్న్స్ ఆర్ దోస్ విచ్ ఎఫెక్ట్ ఏ స్మాల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్కిన్. సివియర్ బర్న్స్ ఆర్ కాజ్డ్ బై బాయిలింగ్ లిక్విడ్స్. మైనర్ బర్న్స్ ఆర్ కాజ్డ్ బై హాట్ గ్లాస్వేర్ ఆర్ బన్సెన్ ఫ్లేమ్. ప్రికాషన్స్: ప్లేస్ పీసెస్ ఆఫ్ పోర్సిలిన్ ఆర్ బ్రోకెన్ గ్లాస్ రాడ్ ఇన్ ద బాయిలింగ్ లిక్విడ్స్ టు ప్రివెంట్ బంపింగ్. Do not heat the bottoms of test tubes. Heat in the middle portion of the solution or test tubes. Direct the mouth of the vessels away from yourself and your fellow technicians. Remove the sterilized instruments or glassware from an oven or autoclave after lab temperature is reached. In case of drying of the glassware also, remove them from the oven after reaching of the lab temperature. Use heat-proof gloves fabricated from asbestos fibers in case very hot articles have to be handled. First aid in case of minor burns. Pour cold water or ice cold water over the affected parts. Apply mercurochrome or acriflavin ointment or silver sulfur diazine to the affected part. Glycerol or cotton wool soaked in alcohol can also be used. Apply a dry gauge dressing loosely. Do not tear the blisters formed over the bumps. Consult a physician. Wait.
వేడి చేసినటువంటి పరికరాలతో సంబంధాన్ని కలిగి ఉండడం లేదా మరిగే ద్రవాలు చిందినప్పుడు లేదా వేడి చేసిన పదార్థాలతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు గాయాలకు కారణమవుతాయి. ఈ గాయాలు అనేవి రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి మొదటిది తీవ్రమైన కాలిన గాయాలు, రెండవది స్వల్పమైన కాలిన గాయాలు. మొదటగా తీవ్రమైన కాలిన గాయాలను చూసినట్లయితే చర్మం యొక్క ఉపరితలాన్ని ఎక్కువ మొత్తంలో ప్రభావితం చేసేటటువంటి గాయాలను తీవ్రమైన కాలిన గాయాలు అని అంటారు. స్వల్పమైన కాలిన గాయాలను చూసినట్లయితే చర్మం యొక్క ఉపరితలాన్ని తక్కువ మొత్తంలో ప్రభావితం చేసేటటువంటి గాయాలను స్వల్పమైన కాలిన గాయాలు అని అంటారు. మరిగే ద్రవాల వల్ల తీవ్రమైన కాలిన గాయాలు సంభవిస్తాయి. వేడి గాజు పరికరాలను లేదా మంటను తాకినప్పుడు స్వల్పమైన కాలిన గాయాలు సంభవిస్తాయి. ముందు జాగ్రత్తలు: పాత్రల నుంచి రసాయనాలను చిందడమును నివారించడానికి విరిగిన గాజు ముక్కలను మరిగే ద్రవాలలో వేసి వేడి చేయడం వల్ల చిందడమును నివారించవచ్చు. పరీక్ష గొట్టాల దిగువన వేడి చేయకుండా పరీక్ష గొట్టాల మధ్య భాగంలో మాత్రమే వేడి చేయాలి. వేడి చేసేటటువంటి పాత్రలను మీ యొక్క తోటి సాంకేతిక నిపుణులకు దూరంగా ఉంచాలి. ఓవెన్ లేదా ఆటోక్లేవ్లో క్రిమిరాయితీకరణం చేసినటువంటి గాజు పరికరాలను సాధారణ ఉష్ణోగ్రతకి చేరిన తర్వాతనే వాటిలో నుంచి బయటకి తీయాలి. వేడి వస్తువులు లేదా పరికరాలను నిర్వహించే సమయంలో అజ్బెస్టాస్ హీట్ ప్రూఫ్ గ్లౌస్ను మాత్రమే ఉపయోగించి వాటిని నిర్వహించాలి. స్వల్పమైన కాలిన గాయాలు లేదా మైనర్ బర్న్స్ విషయంలో చేయవలసినటువంటి ప్రథమ చికిత్స: ప్రభావిత భాగాన్ని మొదటగా చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ప్రభావిత భాగానికి మెర్క్యూరోక్రోమ్ లేదా అక్రిఫ్లావిన్ లేపనము లేదా సిల్ఫర్ సల్ఫర్ డయాజిన్ను అప్లై చేయాలి. గ్లిజరాల్ లేదా ఆల్కహాల్లో ముంచినటువంటి దూదిని ఆ గాయంపై రుద్దాలి. పొడి గేజ్ డ్రెస్సింగ్ను వదులుగా ధరించాలి. కాలిన గాయాల మీద ఏర్పడినటువంటి బొబ్బలను తొలగించరాదు. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. ఫైర్ సోర్సెస్ ఆఫ్ ఫైర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ ఆర్ ఫస్ట్ వన్ ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్స్, సెకండ్ వన్ గ్యాస్, థర్డ్ వన్ ఎలక్ట్రిసిటీ. ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఆర్ తోస్ విచ్ హ్యావ్ లో ఫ్లాష్ పాయింట్స్. ఎగ్జాంపుల్ ఈథర్, ఎసిటోన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆల్కహాల్, బెంజీన్, టోలిన్ ఎక్సెట్రా. గ్యాస్ సప్లై కెన్ బి సోర్స్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ డ్యూ టు లీకేజ్ ఇన్ ద గ్యాస్ పైప్ లైన్, గ్యాస్ సిలిండర్స్ లెఫ్ట్ అన్టర్న్డ్ ఆఫ్, గ్యాస్ డెలివరీ పాయింట్స్ అన్టర్న్డ్ ఆఫ్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫైర్ డ్యూ టు షార్ట్ సర్క్యూటింగ్ ఇన్ ద పైప్ లైన్. ప్రివెన్షన్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ డ్యూ టు ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్స్. ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్స్ షుడ్ బి స్టాక్డ్ ఇన్ ద ల్యాబ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. డు నాట్ కీప్ ద బాటిల్స్ ఆఫ్ ఇన్ఫ్లేమబుల్ లిక్విడ్స్ నియర్ ద ఓపెన్ ఫ్లేమ్స్ వేర్ హీటింగ్ ప్రొసీజర్స్ ఆర్ కండక్టెడ్. ఎస్పెషల్లీ ఈథర్ విల్ ignite at a distance of several meters from a flame. Heat the inflammable liquids and the bath with closed heater elements. Prevention of fire accidents due to gas. Turn off the main valves of cylinders. Replace the rubber tubing once a year. Turn off the gas taps each time after use. Turn off the main supply points of gas to the gas pipeline in the evening hours. Check for leakages in the gas supply pipe lines to the lab at timely intervals.
light the matchstick and hold it near the flame point of the burner and then release the gas. అగ్ని ప్రయోగశాలలో అగ్ని వలన ప్రమాదాలు అనేటివి సంభవించడం జరుగుతుంది క్రింది సందర్భాల్లో. మొదటిది మంటగల ద్రవాలు, రెండవది వాయువు, మూడవది విద్యుత్. తక్కువ ఫ్లాష్ పాయింట్లను కలిగి ఉన్న మంటగల ద్రవాలను చూసినట్లయితే ఉదాహరణ హీటర్, ఎసిటోన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆల్కహాల్, బెంజీన్, టోలిడిన్ ఎక్సెట్రా. గ్యాస్ తక్కువ ఫ్లాష్ పాయింట్లను కలిగి గ్యాస్ సరఫరా అగ్ని ప్రమాదాలకు మూలంగా ఉంటుంది క్రింది సందర్భాల్లో. గ్యాస్ పైప్లైన్లలో లీకేజీ ఉన్నప్పుడు, గ్యాస్ సిలిండర్లను ఆపివేయకుండా ఉన్నప్పుడు, గ్యాస్ డెలివరీ పాయింట్లను ఆపివేయకుండా ఉన్నప్పుడు, పైప్ లైన్లో షార్ట్ సర్క్యూట్ చేయడం వల్ల. విద్యుత్ అగ్ని ప్రమాదం అనేది జరుగుతుంది. మంటగల ద్రవాలలో అగ్ని ప్రమాదాల నివారణ. మంటగల ద్రవాలను ప్రయోగశాలలో తక్కువ పరిమాణంలో నిల్వ చేయాలి. తాపన ప్రక్రియలు లేదా వేడి చేసే ప్రక్రియలు నిర్వహిస్తున్న బహిరంగ ప్రదేశాల్లో లేదా మంటల దగ్గర మంటలను ఏర్పరిచేటటువంటి ద్రవ పదార్థాలు కలిగినటువంటి సీసాలను ఉంచవద్దు. ముఖ్యంగా ఈథర్ మంట నుండి అనేక మీటర్ల దూరంలో మండుతుంది కాబట్టి దాన్ని ఎక్కువ దూరంలో ఉంచాలి. క్లోజ్డ్ హీటర్ ఎలిమెంట్స్తో ద్రవాలను వేడి చేయాలి. గ్యాస్ కారణంగా అగ్ని ప్రమాదాల నివారణ. సిలిండర్ల యొక్క ప్రధాన కవాటాలను ఆపివేయాలి. సంవత్సరానికి ఒకసారి రబ్బర్ గొట్టాలను మార్చాలి. ఉపయోగించిన తర్వాత ప్రతిసారి గ్యాస్ టాప్లను ఆపివేయాలి. సాయంత్రం వేళల్లో గ్యాస్ పైప్ లైన్కి గ్యాస్ యొక్క ప్రధాన సరఫరా పాయింట్లను ఆపివేయాలి. గ్యాస్ సరఫరా పైప్ లైన్లలో లీకేజీలను ఎప్పటికప్పుడు ల్యాబ్లో సకాలంలో తనిఖీ చేస్తూ ఉండాలి. అగ్గిపుల్ల వెలిగించి బర్నర్ యొక్క జ్వాల పాయింట్ దగ్గర పట్టుకొని ఆపై వాయువును నెమ్మదిగా విడుదల చేయాలి. ఫైర్ ఎస్కేప్. డ్యూరింగ్ ఫైర్ ఎస్కేప్ వన్ హ్యాస్ టు క్రౌల్ విత్ డంప్ క్లాత్ కవరింగ్ ద మౌత్. కవరింగ్ ద మౌత్ బై డంప్ క్లాత్ ఫిల్టర్ సమ్ ఆఫ్ ది ఫ్యూమ్స్ అండ్ ప్రివెంట్స్ ఇన్హాలేషన్ ఆఫ్ ది ఫ్లేమ్స్ బర్న్స్ కాజ్డ్ బై ఫైర్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బర్న్స్. ఫస్ట్ వన్ మైనర్ బర్న్స్. బర్న్స్ కాజ్ బై బన్సెన్ ఫ్లేమ్ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. సివియర్ బర్న్స్. దే ఆర్ కాజ్డ్ బై స్పిల్లింగ్ ఆఫ్ బర్నింగ్ ఈథర్ ఆర్ అదర్ ఇన్ఫ్లేమబుల్ ఆర్గానిక్ సాల్వెంట్స్. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ కాజెస్ ఫైర్ అండ్ డివాస్టేటింగ్ డ్యామేజ్. ఎక్స్ప్లోజన్ ఈజ్ కాజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ బై ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ అండ్ హీట్. ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ఆర్ తోస్ విచ్ కెన్ ఎక్స్ప్లోడ్ అండ్ హీటింగ్ ఆర్ ఎక్స్పోజర్ టు ఫ్లేమ్స్ ఆర్ ఫ్రిక్షన్. ఎగ్జాంపుల్ పిక్రిక్ యాసిడ్. మంటల నుంచి తప్పించుకునుట. మంటల నుంచి తప్పించుకునే సమయంలో తడిగా ఉన్నటువంటి వస్త్రమును నోటికి అడ్డుగా పెట్టుకొని ఉంచాలి. తడిగా ఉన్న వస్త్రం ద్వారా నోటిని కప్పి ఉంచడం వల్ల అది పొగలను ఫిల్టర్ చేయడం జరుగుతుంది మరియు మంటల నుంచి వచ్చేటటువంటి పొగలను పీల్చడాన్ని నివారిస్తుంది. అగ్ని వల్ల కలిగే గాయాలు అవి రెండు రకాలు. మొదటిది స్వల్పమైన కాలిన గాయాలు. మంటల వలన కలిగే స్వల్పమైన కాలిన గాయాలు ఈ కొవ్వులోకి వస్తాయి. తీవ్రమైన కాలిన గాయాలు అవి మండే ఈథర్ లేదా ఇతర మంటల సేంద్రియ ద్రావకాన్ని చర్మంపై లేదా శరీరంపై చిందడం వల్ల సంభవిస్తాయి. పేలుడు. పేలుడు పదార్థాలు అగ్ని మరియు వినాశకరమైన నష్టాన్ని కలిగిస్తాయి. పేలుడు రసాయనాల ద్వారా ప్రయోగశాలలో పేలుడు అనేది సంభవిస్తుంది మరియు పేలుడు రసాయనాలు తాపన లేదా మంటలు లేదా ఘర్షణకు గురికావడం జరుగుతుంది. ఉదాహరణగా పిక్రిక్ ఆమ్లం చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ కాజ్డ్ బై
faulty equipment, particularly when they are handled by wet hands. Electric shock is caused. Since low voltage alternating current is used in a laboratory, electric shock are rare. Prevention. Timely checking of the instruments, earthing of the instruments. When electrical shock takes place, someone has to put off the main switch. First aid. Lay the victim on the ground. Give mouth-to-mouth respiration if necessary. Send for a physician. Vidyudhagatham. Electric shock lopobhuishta parikarala valla sambhavistundi. Mukhyanga vatini తడి చేతులతో నిర్వహించినప్పుడు విద్యుత్ షాక్ అనేది సంభవిస్తుంది. తక్కువ వోల్టేజ్ లేదా ఆల్టర్నేట్ కరెంట్ ప్రయోగశాలలో ఉపయోగించడం వల్ల విద్యుత్ షాకులు చాలా అరుదుగా సంభవిస్తాయి. నివారణ. ఎప్పటికప్పుడు విద్యుత్ పరికరాలను పరిశీలించాలి. విద్యుత్ పరికరాలకు ఎర్తింగ్ అనేది ఇవ్వాలి. ఎలక్ట్రిక్ షాక్ అనేది జరిగినప్పుడు లేదా సంభవించినప్పుడు కొన్ని ప్రధాన స్విచ్లను నిలిపివేయాలి. ప్రథమ చికిత్స. బాధిత వ్యక్తిని నేలపై పడుకోబెట్టాలి. అవసరమైతే అతనికి శ్వాస కష్టంగా ఉన్నప్పుడు నోటి ద్వారా శ్వాసను అందించాలి. తర్వాత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. హియర్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. రైట్ అబౌట్ ద స్టోరేజ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కెమికల్స్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ యాక్సిడెంట్స్. రైట్ అబౌట్ టాక్సిక్ హార్మ్ఫుల్ అండ్ ఇరిటేటింగ్ కెమికల్స్. ప్రమాదాలకు కారణమయ్యే వివిధ రసాయనాల నిల్వ అంశాలను గురించి వివరించి, విషపూరిత, హానికరమైన మరియు చికాకు కలిగించే రసాయనాల గురించి వివరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.